ఈ రాష్ట్రం గాని ఈ జిల్లా రాజకీయ వ్యవస్థను తెలవనటువంటి వ్యక్తులు రాజకీయాలకే అనారోడైనటువంటి వ్యక్తులు మాట్లాడితే ఆడతోటి మాట్లాడితే మన కూడా మినిస్టర్ గారు చెప్పినట్లుగా పరువు తక్కువ అవుతుంది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి వ్యూహం మంత్రి గారి యొక్క శ్రమ ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకోగలుగుతున్నాం, సోలార్ నుంచి కరెంటు తెచ్చుకోగలుగుతున్నాం. ఎవరు ఏది బెదిరించినా అదిరించినా ఎంతమంది శాపనార్థాలు పెట్టినా రైతుకి మోటార్ కాలిపోవటం కానీ ఆయనకి చెప్పిన 6 గంటలే కాదు, ఇప్పుడు తీసుకున్న 9 గంటలే కాదు, భగవంతుడు దయదరిస్తే మళ్ళీ ఈరోజు 24 గంటలు కరెంట్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా పూర్తి చేసుకొని 1000 కోట్ల రూపాయలతోటి 400-220 సబ్స్టేషన్ నిర్మాణం చేయకపోతే ఆ తయారైన విద్యుత్ శక్తి మన మోటార్లకి మన ఇళ్ళకి రాదు. అందుకని ఆ రోజుల్లో అన్ని 130 పెట్టుకున్నాం, పిదివెల్లో పెట్టుకున్నాం, గంగారంలో పెట్టుకున్నాం, ఆశ్వరావుపేటలో పెట్టుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడన్నీ కూడా 220x132 చేసుకుంటే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా మన విద్యుత్ శక్తి ఇవ్వలేమని ముఖ్యమంత్రి గారు ఒక పక్క జనరేషన్కి ఒక పక్క ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి బ్రహ్మాండంగా నిధులిచ్చి ఈనాడు సాగర్ ఎండిపోయినా శ్రీశైలం ఎండిపోయినా కరెంటు తీసుకొచ్చి తెలంగాణలో ఆడు కోరుకున్నారు. నిజంగానే తెలంగాణలో కరెంటు ఇవ్వలేరు, వెంటనే తిరుగుబాటు వస్తుంది, వెంటనే మనం గద్దెక్కొచ్చాలి. వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయింది. ఆ భాష రాజకీయ భాష కాదు, అది సోయున్న మాటలు కాదు, అది మానవులు సహించేటటువంటి మాటలు కాదు. కాబట్టి అటువంటి దద్దమ్మల గురించో చవటల గురించో మాట్లాడేదానికంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి పేద వర్గాల గురించి మాట్లాడుకోవటం మంచిది. వాళ్ళకి ఏం చేయగలిగితే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలో అది చేసి చూపిస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నిన్ననే రాజముద్ర వేశారు, దానికి కూడా వేయకూడదని చెప్పి ఎన్నో ఆటంకాలు కల్పించారు. 3 నెలలు ఆపారు కానీ మీ జన్మకి ఆ ప్రాజెక్ట్ ఆపలేరని చెప్పి నేను సవాల్ చేశాను. అందుకని ముఖ్యమంత్రి గారు వారం రోజులు ఆయన వైద్యకం కోసం పోయినా ఆయన చూపంతా రాజముద్ర మీదనే ఉంది. రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేశారు, హోంశాఖని ప్రధానమంత్రిని అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో సవరించినటువంటి బిల్లు వారం రోజుల్లోనే సంతకం పెట్టించుకోగలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారతదేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజల మాట మన్నించి మీ ఒంటికి మంచిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రైతాంగానికి కానీ పేదలకు కానీ మహిళలకు కానీ కార్మికులకు కానీ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఎంత శక్తిస్తే అంత అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గం 35 సంవత్సరాలుగా నన్ను మోసినటువంటి నియోజకవర్గం, ప్రతి అమ్మలో నాకు తెలుసు ఏ కాలువ మీద చెక్ డ్యామ్ కడితే, ఏ నాగార్జున సాగర్ మీద లిఫ్ట్ పెడితే, ఏ ఊరికి దారి ఎట్టేస్తే మీ సౌకర్యాలు మీ కష్టాలు తీరుతాయో ఆ రకంగా పనిచేసి చూపించాం. అప్పుడు చేసినవన్నీ చెడిపోతే మళ్ళీ 3 సంవత్సరాల్లో బాగు చేసుకుంటూ వస్తున్నా.